ఎలా కునుకుతీస్తూ ఉన్నారు. మళ్ళీ ఒక అందమైన అమ్మాయి వస్తే చాలు మొత్తం లేచి కూర్చుంటారు. ఇక్కడ మిరియాల్ మిట్ట వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఒకసారి స్టేజ్ మీదకి రండి. మిరియాల్ మిట్ట నంబర్ 1. ఆ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అది డిసిప్లిన్ అంటే అలా ఉండాలి. రామ్మా మిరియాల్ మిట్ట మహేష్ బాబుదా? ఈయన మిరియాల్ మిట్ట యష్, కేజీఎఫ్ నుంచి వచ్చాడు. యా పట్టుకోమ్మా. అమ్మా ఇట్రా ఇక్కడ. నేను క్లాసులు జాగ్రత్తగా వినమని చెప్పాను కానీ అలా రెండు రెండు ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నావేంటి? ట్రైలర్లో చూశాను నేను, ఇద్దరు అమ్మాయిలు నీకోసం కొట్టుకుంటూ ఉన్నారు. అంతకన్నా ఎక్కువ ఛాన్స్ దొరకలేదు మేడం. అంతకన్నా ఎక్కువ ఛాన్స్ దొరికితే ఇంకొకళ్ళని కూడా లైన్లో పడేద్దామనే పడుంటాయి మేడం. ఏంటి నీలో ఉండేటువంటి గొప్పతనం చెప్పు, నాలుగు వాక్యాలు నీ గురించి. నా అంత అందం ఎవరికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నీ అంత అందం ఎవరికి లేదు. అక్కడ చూసావా ఒకసారి సుందరం మాస్టర్ని చూసావా? ఆ హెయిర్ స్టైల్ చూసావా? అసలు డ్రెస్సింగ్ స్టైల్ చూసావా? మా మాస్టర్ మమ్మల్ని ఇలాగా ట్రైన్ చేసింది. వాట్ ఎవర్ అకార్డింగ్ టు ద హిస్టరీ ఆఫ్ ద మిరియాల్ మిట్ట ఐ హ్యావ్ అండర్స్టూడ్ దట్ ఆల్ పీపుల్ దేర్ ఆర్ వెరీ హ్యాండ్సమ్. మీరు అంత ఇంగ్లీష్లో మాట్లాడక మేడం గుండె తడబడేస్తుంది. ఐ థాట్ మిరియాల్ మిట్ట పీపుల్ నో ఇంగ్లీష్. నో ఇంగ్లీష్ దట్ ఇస్ వేర్. ఓ వేరే ఊరా, అర్థమైంది అర్థమైంది. మిరియాల్ మిట్ట ఓకే. అయినా నాకు తెలిసి మీకు ఈ సినిమా వరకు అయితే కాస్ట్యూమ్ల పరంగా చాలా తక్కువ ఖర్చు అయింది సుధీర్ గారు కదండి. అంటే ఒకటే వాడారుగా అందరికి, అంటే ఇదే కలరు మంచి రోజు అటు ఇటు ఇటు అటు ఎలా వాడినా సరే అదే కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది అంతేనా? మంచి కంఫర్ట్, మంచి కంఫర్ట్ ఉంటుందా? ఎవరు అది గాలి తగులుతుందని చెప్పింది? ఎవరు డిసిప్లిన్ లేకుండా పోతుంది క్లాసులో. ఓకే బాబుకి ఇవ్వమ్మా. నేను నెక్స్ట్ టైం క్లాస్కి వచ్చేటప్పుడు అంత గడ్డలు మీసాలు లేకుండా రమ్మని చెప్పానా? నేను సవరాలు చేయించుకుంటాం లేకపోతే చెప్తున్నా. అంటే మాకు మీ హైదరాబాద్ లాగా మా ఊర్లో బార్బర్లు ఉండరు మ్యామ్. అవునా? అయ్యయ్యో సో సాడ్, మేము పంపిస్తాంలే. ఈసారి మాస్టర్ని పంపించాం, నెక్స్ట్ టైం వాళ్ళని పంపించేస్తాం. వాళ్ళు కూడా మాస్టర్లా వదిలేసి వచ్చేస్తారండి? ఏంటి మాస్టర్ వదిలేసి వచ్చేసాడా? ఏంటి మాస్టర్ స్టోరీ చెప్పేస్తున్నాడు. ఫిబ్రవరి 23వ తారీఖు థియేటర్లో చూడాలి, ఇప్పుడే చెప్పేస్తావు ఏంటి నువ్వు? బయటకు సర్లే, ఆయన వెతుక్కుంటూనే ఇక్కడ దాకా వచ్చాం మేడం. అవునా? చూస్తుంటే మీరందరూ పెద్ద గూండాలు రౌడీల్లా ఉన్నారు. మాస్టర్ని ఎలా బతకనిచ్చారు? ఏంటి హృదయం, స్నానం చేయడానికి కూడా ప్రైవసీ ఇవ్వట్లేదు ఏమిట? అయ్యా ముగ్గురు కాపలా నిలబడాల్సి వస్తుంది. ఎనీవే చెప్పు, చెప్పడానికి ఏం మిగలలేదా? ఆలోచించుకొని చెప్పు ఆయనకి. ఈయనెవరు? మిరియాల్ మిట్ట మెయిన్ పర్సనా? నేను ఆర్మీని చూస్తాను మేడం. ఏంటి ఆర్మీయా? ఆర్మీ ఎక్కడ? ఆర్మీ మిరియాల్ మెట్లో ఆర్మీ అండి. ఏంటి మిరియాల్ మెట్లో ఆర్మీ కూడా ఉందా? ఆర్మీ ఉన్నదండి. నేవీ ఎయిర్ ఫోర్స్ అన్ని కలిపితేనే మిరియాల్ మెట్ ఆర్మీ. ఓహోహోహో, ఇతను ఎవరు? మైక్ తీసుకో. మిరియాల్ మెట్లో మెయిన్ పర్సన్ నేనే. ఎవరి కాళ్ళు మెయిన్ పర్సన్ అంటారు? ఏంటి అయ్యా వచ్చి ఇతను మెయిన్ పర్సన్ అంటాడు, అతను మెయిన్ పర్సన్? మెయిన్ పర్సన్ నాకు వైఫ్ ఉంది, కిడ్ ఉంది, వీళ్ళిద్దరికి. నాకిద్దరు లవర్లు ఉన్నారు, నేను మెయిన్ పర్సన్. డైరెక్టర్ ఏంటి మళ్ళీ చెప్పు. నాకిద్దరు ఉన్నారండి, మెయిన్ పర్సన్ నేను కదా, వీళ్ళందరూ ఒక్కొక్కటే. నా కిడ్ కూడా ఉంది, కిడ్ని అన్ని చూసినాడు మెయిన్ పర్సన్. సుందరం మాస్టర్ కి పెళ్లి చేద్దాం అనుకున్నా. అన్ని చూసినాడు మెయిన్ పర్సన్. అలా స్క్రిప్ట్ రాసినప్పుడు టైటిల్ కన్నా ముందు నా క్యారెక్టర్ రాశాడు ఆయన. అడగండి. అవునా? నేనే మెయిన్. అంటే కత్తి పెట్టి రాయం చేసుకున్నావా నీ క్యారెక్టర్? సరే పాప మా ఆయన ఏదో మాట్లాడదాం అనుకుంటే మీ గోలేంట అయ్యా మధ్యలో చెప్పండి. ఆర్మీ మీరేం చేస్తున్నారు ఇక్కడ? నేను టీచింగ్. టీచింగ్? టీచింగ్? సో ఆ సాయంత్రం 6 అయిందంటే చాలు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాను, శిల్పకళ వేదిక ఆవాస మొత్తం క్లాసులన్నీ చెప్తాను. మీ పేరేంటి టీచర్? నా పేరు సుమక్క. ట్యూషన్ సెంటర్ సుందరి. సుందరి టీచర్? ఎస్. మీకు మా సుందరం మాస్టర్ తెలుసా? అయ్యో ఎందుకు తెలియదు, అదిగో అక్కడే కూర్చుని ఉన్నాడుగా. హి డజంట్ నో ఇంగ్లీష్. హి డజంట్ నో ఇంగ్లీష్? యు నో ఇంగ్లీష్? ఐ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్. వెరీ గుడ్. టెల్ మీ ద స్పెల్లింగ్ ఆఫ్ క్లియోపాట్రా. లియోపాటన్. క్లియోపాట్రా? ఓ నాయను ఎక్కడ దొరికారా బాబు? ఇంగ్లీష్ కనిపెట్టిన వాడు చచ్చిపోతాడు దేవుడా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చెప్పండి. అసలు మీరేం చేస్తున్నారో నాకు అర్థం అవట్లేదు మేడం. మీరు ఇక్కడ నేనేం చేస్తున్నానో కొన్ని సంవత్సరాల నుంచి నాకే అర్థం కావట్లేదు, నీకు ఎలా అర్థమవుతుంది? ఈ కనిపెట్టే క్రమంలోనే ఎవ్రీడే 6 o'clock వచ్చి ఏదో ఒకటి చేస్తూ ఉంటాను, రేపటికైనా తెలుస్తుందేమో నాకు అని, కానీ తెలియట్లేదు. ఇదే నేనేం చేస్తున్నానో మీకు తెలుసా? అందుకే అడుగుతున్నాను మీరేం చేస్తున్నారని. అబ్బా అందరం సేమ్ టు సేమ్ ఒకటే ఊరు వాళ్ళలాగా ఉన్నాం. కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్. పెళ్ళయిందా? బ్యాడ్ లక్ అయ్యింది మేడం. బ్యాడ్ లక్ అయ్యిందా?
ఆయనకి ఇద్దరు పెళ్ళి పెళ్ళి అది తర్వాత ఆలోచిస్తాం మేడం. ప్రస్తుతానికి అలా అందాక అలా జాగ్రత్తగా ఉండు. అర్థమైందా? సరే ఇదిగో మన క్లాసులో వాళ్ళందరూ మీకు ఒక పెద్ద హాయ్ చెప్తారంట. చెప్పండి అమ్మా హాయ్. హలో. ఏంటి మీరు నలుగురు ఐదుగురేనా? ఆడ లేడీస్ ఎవరు రాలేదా? వేరే ఆల్ లేడీస్ వాట్ ఎవర్. వాళ్ళందరూ సుందరం మాస్టర్ ని వెతకడానికి వెళ్ళారు మేడం. ఓకే. అయ్యో ఇక్కడ ఉన్నారు మాస్టర్ అని చెప్పకపోయారా మీరు? ఇక్కడ ఉంటారని మాకు తెలియదు. మమ్మల్ని మిస్ చేశారు ఆయన. మమ్మల్ని మాకు చెప్పకుండా ఆయన ఇక్కడికి వచ్చేసారు. నాకు ముఖ్యంగా ఆవిడ ఉన్నారే టీజర్ లో. నో ఐ కాంట్. ఆవిడ్ని చూడాలనుంది నాకు. నెక్స్ట్ టైం తప్పకుండా సక్సెస్ మీట్ కి తీసుకొని రావాలి. ఓకే అయితే థాంక్యూ సో మచ్. మిరియాల మెట్ట వాళ్ళందరూ మీకు భోజనం వసతి అంతా బానే ఉందిగా అక్కడ. ఆ మీ కుమారి ఆంటీ దగ్గర చేసావండి. రెండు లివర్లు ఎక్స్ట్రా. ఓకే కుమారి ఆంటీ దగ్గర చేసాము. చేశారా? ప్రసాదం ఐమాక్స్ కూడా వెళ్ళామండి. ఆహా ప్రసాదం పెడతాం అనుకున్నారు కానీ ప్రసాదం పెట్టలేదు. ఫ్లైట్ లో జర్నీ అంతా బాగా జరిగింది. బాగా చేసాం. మొట్టమొదటిసారి అనుకుంటాను కదా. చాలా మాకన్నా విచిత్రమైన డ్రెస్లు వేసుకుని తిరుగుతున్నారు అక్కడ ఆడ లేడీస్ ఎవరు. ఇక్కడ మనుషులందరూ అలాగే తిరుగుతూ ఉంటారు. లోపల చాలా చల్లగా ఉందండి. ఏంటి లోపల చాలా చల్లగా ఉంది? నాతో ఎందుకు చెప్పిస్తావులే. వెళ్ళిపో వెళ్ళిపో. ఓకే ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆ మైక్ ఇచ్చేసి వెళ్తే మిరియాల మీట్ వెళ్ళిపోయేలా ఉంది మైక్. ఓకే మన సుందరం మాస్టర్ గారి గురించి అందరూ వెయిట్.